డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా దానం నాగేందర్ జంట నగరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిన మాట వాస్తవం కాదా? మా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మెట్రో రైలు ఇచ్చింది, ఈ మెట్రో రైలు తెచ్చింది, నిజం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న ఫ్లైఓవర్లు అయినా, రోడ్ల వైడనింగ్ అయినా, అవుటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ పరిశ్రమలైనా, ఫార్మా కంపెనీలైనా, అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరిగినా, అది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఈ జంట నగరాలు అభివృద్ధి చేసి లక్షలాది కోట్లాది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ జంట నగరాలలో మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా, ఈ హైదరాబాద్ నగరానికి విశ్వ నగరం కావాలన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మిత్రులారా, అన్నీ అయినాయి కానీ మూసి ఇవాళ మురికితో నిండిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి ఈ నీళ్లు బయటికి వెళ్ళాలంటే కూడా ఇవాళ కాలనీలు, బస్తీలు మునిగిపోయే పరిస్థితి. అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి. మెట్రో ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు రావాలన్నా, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కి మెట్రో పోవాలన్నా, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు రావాలన్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరించాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చందా నగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రపురానికి మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చాంద్రాయణగుట్ట నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వరకు ఈరోజు నిర్మిస్తున్న హైకోర్టు వరకు మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అదేవిధంగా వికారాబాదులో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం, మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టైనా, మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, మూసీ అభివృద్ధి చేసి 24 గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు, బట్టలు కావచ్చు, అరటి పండ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మూసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి, చార్మినారు ప్రాంతంలో, సిద్దంబర్ బజారు ప్రాంతంలో, సుల్తాన్ బజారు ప్రాంతంలో, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకందరికి వసతి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా. ఇవాళ ఈ నగరానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖర రావు ఏమి చేయలే, నరేంద్ర మోడీ ఏమి ఇయ్యలే. 10 ఏళ్లు కేసీఆర్ ను చూసినాం, 10 ఏళ్లు మోడీని చూసినాం. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిండ్రు. మీరు ఆలోచన చెయ్యండి, ఆనాడు మనం చేసిన మా అభివృద్ధి ఈనాడు వీళ్ళు చేసిండ్రా. మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే 2024 నుంచి 2034 వరకు 10 ఏళ్లు మన ప్రభుత్వం ఉంటుంది. సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. మీ నాయకుడు, మీ అభిమాన నాయకుని దానం నాగేందర్ ను కేంద్రంలో మంత్రిగా చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ ను మీరు ఎంపీగా గెలిపించండి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా,
ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మా మేయరమ్మ, మా డిప్యూటీ మేయరమ్మ చెప్పింది, మా అనిల్, మా అంజనన్న చెప్పిండు, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పించినాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. బస్తీలలో, వివిధ కాలనీలలో ఉండే మా పేద వాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని మేము ఆదుకున్నాం. ఇదే కాదు, మీ ఇండ్లలో 200 యూనిట్ల లోపల పేదలు వాడుకునే కరెంటుకు ఇవాళ 0 బిల్లు ఇచ్చి ఉచితంగా విద్యుత్ మీకు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్నాం. పేదల ఆరోగ్యం కోసం దవాఖానకు పోతే మీ బిల్లులు చూసి చచ్చిపోయే పరిస్థితి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద మీ పేదలందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మిమ్మల్ని దగా చేసిండు. అందుకే ఇప్పుడు 450,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇవాళ పేదలకు ఇస్తాం. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం. బలహీన వర్గాల జనాభా లెక్కలు కట్టి ఎంత జనాభా ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు పెంచి వాళ్లకు నిధులు పెంచాలని ఇవాళ మనం నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కేటీఆర్ నిన్న మొన్న హైదరాబాద్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తలేడు అంటుండు. నేను ఒక సూచన చేస్తున్నా కేటీఆర్, అయ్యా మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. నిన్ను ఒకవేళ టికెట్ అడిగితే ఎట్లాగూ, సినిమా వాళ్ళు నీకు బాగా తెలుసు, మంచిగా తయారుగా మంచి పట్టు చీర కట్టుకో, ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే నేనేమి చేయనట్టే. ఒకవేళ నిన్ను టికెట్ అడగకుండా జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ అయినా, జూబ్లీ హిల్స్ నుంచి యాదగిరి గుట్టకైనా, జూబ్లీ హిల్స్ నుంచి సిరిసిల్లకైనా, లేదా జూబ్లీ హిల్స్ నుంచి చింతమడక మీ నాయన సొంత ఊరికైనా నిన్ను ఒక్క పైస అడిగితే నా మీద ఒట్టే. ఒకవేళ నిన్ను పైస అడిగితే మా ప్రభుత్వం ఏమి చెయ్యనట్టే.